ప్రస్తుత భారత ప్రధాన న్యాయమూర్తి లేదా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయిన ఎన్వి రమణ ఈ మంత్ ఎండింగ్ అంటే ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూన రిటైర్ అవ్వడం జరుగుతుంది సో ఈయన నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా యు లలిత్ రేమ్ని రికమెండ్ చేయడం జరిగింది యుయూ లలిత్ ఫుల్ ఫామ్ ఏంటంటే ఉదయ్ ఉమేష్ లలిత్ సో ఈ ఉదయ్ ఉమేష్ లలిత్ విల్ బి అవర్ నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈయన ఎన్నవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతారంటే ఫార్టీ నైన్త్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఎంతో గుర్తుపెట్టుకోండి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు అన్న సేమ్ తెలుగులో చెప్పాలంటే భారత ప్రధాన న్యాయమూర్తి అన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అన్న కూడా సేమ్ పర్సన్ అనమాట సో ఆ పర్సన్ నేమ్ ఏంటంటే ఉదయ్ ఉమేష్ లలిత్ లేదా షార్ట్ ఫామ్లో యుయూ లలిత్ ఈయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారంటే ట్వంటీ సెకండ్ సారీ ట్వంటీ సెవెంత్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూన ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది మీరు ఆల్రెడీ పాలిటీ బుక్స్లో చదువుకునే ఉంటారు ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారంటే ప్రెసిడెంట్ లేదా రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది నెక్స్ట్ ఈయన ప్రమాణ స్వీకారం కూడా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే రాష్ట్రపతి ఆధ్వర్యంలోనే జరుగుతుంది యాక్చువల్లీ ఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నియామకం గురించి మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పెద్దగా అయితే ఏం చెప్పలేదు క్లారిటీగా చెప్పలేదు సో చెప్పిన పాయింట్స్ ఏంటంటే అకార్డింగ్ టు ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ఈ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ఏం చెప్తుందంటే దేర్ షాల్ బి ఏ కోర్ట్ ఆఫ్ ఇండియా కన్సిస్టింగ్ ఆఫ్ ఎ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని చెప్తుంది అంటే మన భారతదేశానికి ఒక సుప్రీంకోర్టు ఉంటుంది దానికి ఒక ప్రధాన న్యాయమూర్తి ఉంటాడని చెప్తుంది అనమాట ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ వన్ నెక్స్ట్ నియామకం గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ టూ ఈ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ టూ ఏం చెప్తుందంటే ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ ద జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అని చెప్తుంది సో సుప్రీంకోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులని ప్రధాన న్యాయమూర్తిని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమించడం జరుగుతుందని చెప్పి ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ టూ చెప్తుంది సో మన భారత రాజ్యాంగం ప్రకారం ఈ నియామకం అంతా ఎవరి చేతుల మీదుగా జరుగుతుందంటే ప్రెసిడెంట్ లేదా రాష్ట్రపతి చేతుల మీదుగా జరుగుతుంది కానీ ఇన్ రియాలిటీ ఈ నియామకం అంతా ఎవరి చేతుల మీదుగా జరుగుతుందంటే ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన చేతుల మీదుగానే జరుగుతుంది సో ఈ సెలెక్షన్ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందో ఒకసారి చూద్దాం సో నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని సెలెక్ట్ చేసేది ఎవరంటే ఒక టీం ఉంటుందన్నమాట ఓకే ఆ టీంని మనం కొలీజియం అంటాం ఇది సుప్రీంకోర్టు టీం కాబట్టి సుప్రీంకోర్టు కొలీజియం అనొచ్చు ఈ టీం లేదా మండలికి హెడ్ ఎవరు ఉంటారంటే ఇంకుంబెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇక్కడ అంటే ఏం లేదు అధికారంలో ఉన్నా లేదంటే ప్రస్తుతం పదవిలో ఉన్న వ్యక్తే అని అర్థం ఓకే సో ప్రజెంట్ సినారియో తీసుకుంటే ప్రస్తుతం ఈ సుప్రీంకోర్టు కొలీజియం హెడ్ అవర్ అంటే ఎన్వి రమణ ఓకే సో ఈ ఎన్వీ రమణతో పాటు ఇంకొక ఫోర్ మెంబర్స్ అదర్ సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు సో టోటల్ ఇది ఎన్ని మెంబర్స్ టీం అంటే ఫైవ్ మెంబర్స్ టీమ్ ఓకే ఒక హెడ్ ఉంటారు ఇంకో ఫోర్ మెంబర్స్ జడ్జెస్ ఉంటారు సో ఈ ఫైవ్ మెంబర్స్తో కలిసి కూర్చొని నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు ఉండాలనేది డిసైడ్ చేస్తారు సో ఈ డెసిషన్ మేకింగ్ అంతా కూడా ఎలా జరుగుతుందంటే ప్యూర్లీ బేస్డ్ ఆన్ సీనియారిటీ అనమాట అంటే సీనియర్ మోస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని పిక్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ సీనియారిటీ అనగానే మనలో చాలామంది ఏజ్ ఏజ్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది కాకపోతే ఏజ్ని వాళ్ళు చూడరు మరి దేని బేసిస్ మీద ఈ సీనియారిటీని వాళ్ళు పిక్ చేస్తారంటే సర్వీస్ని బేస్ చేసుకుని అంటే ద నంబర్ ఆఫ్ ఇయర్స్ దే హ్యావ్ సర్వ్డ్ యాజ్ అ జడ్జ్ ఆఫ్ సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టు జడ్జిగా ఎంతకాలం పదవిని నిర్వర్తించారు అనే దాన్ని బేస్ చేసుకుని సీనియర్టీని వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుందనమాట అంటే ఎప్పుడు కూడా అందరికంటే ఎక్కువ రోజులు ఈ ఈ సర్వీస్లో ఎవరైతే ఉన్నారో అతన్నే నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వాళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ ప్రాక్టికల్గా చూసుకున్నప్పుడు అందరికంటే సీనియర్ మోస్ట్ జడ్జ్ ఎవరైతే ఉన్నారో ఆయనే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేస్తున్నారనమాట ఓకే సో నెక్స్ట్ సెకండ్ సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతారు ఓకే సో ఇక్కడ కన్ఫ్యూజన్ ఏం లేదు ఒక త్రీ పర్సన్స్ ఉన్నారనుకుందాం ఎక్స్ వై జెడ్ సో వీళ్ళలో ఎక్స్ అనే పర్సన్ ఒక త్రీ ఇయర్స్ నుంచి సుప్రీంకోర్టులో వర్క్ చేస్తున్నారు అనుకుందాం వై అనే పర్సన్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు అనుకుందాం జెడ్ అనే పర్సన్ ఒక వన్ ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నారు అనుకుందాం సో సీనియార్టీ బేసిస్ మీద వీళ్ళకి ర్యాంకింగ్స్ కేటాయిస్తే ఏమవుతుందంటే వై ఫస్ట్ పొజిషన్లో ఉంటారు ఎక్స్ సెకండ్ పొజిషన్లో ఉంటారు జెడ్ థర్డ్ పొజిషన్లో ఉంటారు అనమాట సో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అయ్యే టైంకి ఎవరిని పిక్ చేసుకోవాలన్న క్వశ్చన్ అరైజ్ అయినప్పుడు ఆబ్వియస్లీ ఫస్ట్ ఎవరిని పిక్ చేసుకుంటారంటే ఈ ఫోర్ ఇయర్స్ సర్వీస్ ఉన్న వైని పిక్ చేసుకోవడం జరుగుతుంది సో హీ విల్ బి ద నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అవుతారు ఓకే సో నెక్స్ట్ ఈయన కొన్ని రోజులకి రిటైర్ అవుతారు కదా రిటైర్ అయ్యే టైంకి నెక్స్ట్ పర్సన్ ఎవరు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలంటే నెక్స్ట్ సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ అవుతారనమాట సో ఇక్కడ ప్యూర్లీ ఈ సర్వీస్ని బేస్ చేసుకుని ఎవరి సీనియర్ మోస్ట్ అయితే ఆ పర్సన్ని పిక్ చేసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రజెంట్ ఎన్వి రమణ ఈయన తర్వాత సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరైతే ఉన్నారంటే సుప్రీంకోర్టులో ఈ యు లలిత్ ఉన్నారనమాట ఉదయ్ ఉమేష్ లలిత్ సో ఈయన నేమ్ని పిక్ చేసుకోవడం జరిగింది ఎవరు పిక్ చేశారంటే కొలీజం పిక్ చేసింది సో పిక్ చేసి నేమ్ని ఈ ఇన్కుంబెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎన్వీ రమణ ఎవరికి ఇస్తారంటే ఈ నేమ్ని మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్కి ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది ఒక కవర్లో పెట్టి ఈ మినిస్టర్ ఆఫ్ లా అండ్ జస్టిస్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్కి ఫార్వర్డ్ చేస్తుంది సో ప్రైమ్ మినిస్టర్ ఏం చేస్తారంటే నెక్స్ట్ ప్రెసిడెంట్కి ఫార్వర్డ్ చేస్తారు సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి నేమ్స్ అని కన్సిడర్ చేసి ఫైనలైజ్ చేసింది ఎవరంటే కొలీజియం ఫైనలైజ్ చేసింది కాకపోతే ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట ఒక ప్రోటోకాల్ ప్రకారం జరుగుతుంది ఈ ప్రోటోకాల్ లేదా ఈ ప్రాసెస్ని మనం ఏమైనా పిలుస్తామంటే ఎంఓపే అని పిలుస్తాం మెమొరాండమ్ ఆఫ్ ప్రొసీజర్ ఓకే ఇది జస్ట్ ఫార్మాలిటీ మాత్రమే అనమాట సో ఇక్కడి నుంచి పైకి వెళ్తే వీలు స్టాంప్ వేయడం ఇక్కడి నుంచి పైకెళ్తే వీలు స్టాంప్ వేయడం ఇక్కడి నుంచి పైకి వెళ్తే వీలు స్టాంప్ వేయడం ఫైనల్గా ఎవరు అప్రూవ్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్రూవ్ చేస్తారు సో అప్రూవ్ చేసిన తర్వాత అఫీషియల్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది సో ఆ రకంగా డిక్లేర్ చేసి ఉదయ ఉమేష్ లలిత ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పుకున్నాం ట్వంటీ సెకండ్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ టూను ప్రమాణ స్వీకారం చేస్తారు కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే విల్ రిటైర్ ఆన్ ఎయిత్ నవంబర్ అంటే ఈయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వితిన్ త్రీ మంత్స్ ఇంకా ఎగ్జాక్ట్గా చెప్పాలంటే డెబ్బై నాలుగు రోజులకే ఈయన రిటైర్ అయిపోతారు మనకి పాలిటీలో చూసే ఉంటారు ఈ న్యాయమూర్తుల పదవి విరమణ వయసు అంటే సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ సో ఈ ఎయిత్ నవంబర్కి ఎయిత్ నంబర్ ట్వంటీ ట్వంటీ టూకి ఈయనకి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ నిండిపోతాయి కాబట్టి ఈయన రిటైర్ అయిపోతారు అన్నమాట ఓకే సో ఇలా రిటైర్ అయిపోయేటప్పుడు ఈయన ఏం చేస్తారు మళ్ళీ నెక్స్ట్ సేమ్ ప్రోటోకాల్ ఈయన తర్వాత సీనియర్ మోస్ట్ ఎవరైతే ఉన్నారు సెకండ్ సీనియర్ మోస్ట్ ఆయన పేరుని ఈయన పిక్ చేయడం జరుగుతుంది సో ఆ రకంగా చూసినప్పుడు మనకి నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరు అవుతారంటే డివై చంద్రచూడ్ ఓకే ఈ డివై చంద్రచూడ్ మనకి ఫిఫ్టీ ఎత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట ఈయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తారంటే నైన్త్ నవంబర్ సో జస్ట్ ఇంకొక త్రీ మంత్స్లో ఈ నేమ్ అప్డేట్ అవుతుంది కాబట్టి ఈ నేమ్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఓకే సో నలభై తొమ్మిదవ భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే ఉదయ్ ఉమేష్ లలిత్ లేదా యువి లలిత్ యాభైవ భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే డివై చంద్రచూడ్ సో ఇక్కడ ఉదయ్ ఉమేష్ లలిత్ ఓన్లీ సెవెంటీ ఫోర్ డేస్ మాత్రమే పదవులు ఉన్నారని చెప్పుకున్నాం కదా వెంటనే మనకి డౌట్ వస్తుంది సో ఇంత షార్టెస్ట్ ఫామ్లో ఈయన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేయడం జరుగుతుంది కదా మరి ఓవరాల్గా చూసుకుంటే అందరికంటే ఎక్కువ షార్టెస్ట్ టెంజర్ ఉన్న చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరని చెప్పి సో అందరికంటే షార్టెస్ట్ టెన్యూర్ ఉన్న వ్యక్తి ఎవరంటే జస్టిస్ కమల్ నారాయణ్ సింగ్ ఈయన ఓన్లీ సెవెంటీన్ డేస్ మాత్రమే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి వర్క్ చేయడం జరిగింది ఎప్పుడంటే నైన్టీన్ నైంటీ వన్లో ఓకే ఈ నేమ్ కూడా ఇంపార్టెంట్ అత్యంత తక్కువ కాలం భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి ఎవరంటే ఈ కమల్ నారాయణ్ సింగ్ లేదా కేఎన్ సింగ్ సో ఆబ్వియస్లీ ఇక్కడ మీకు క్లారిటీగా అర్థమైపోయి ఉంటుంది కొలిజన్ సిస్టమ్ ఎంత ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది అనేది అంటే ఇక్కడ ఈ పర్సన్స్ రిటైర్ అవుతారని చెప్పి మనకి ముందుగానే తెలిసిపోతుంది సో అలా తెలిసిపోయినప్పుడు ఈ జస్ట్ పదిహేడు రోజుల కోసం టూ మంత్స్ కోసం ఇలా జడ్జెస్ని ఎందుకు నియమిస్తారు అంటే దానికి ఎవరి దగ్గర ప్రాపర్ ఆన్సర్ లేదు వాళ్ళ అథారిటీని ప్రూవ్ చేసుకోవడం తప్పితే అంతకుమించి వేరే రీజన్ కూడా ఏం కనిపించట్లేదు సో ఎప్పుడు ఇలా సీనియర్టీని బేస్ చేసుకుని ఈ పదవుల్లో అపాయింట్ చేయడం జరుగుతుందంటే ఇప్పుడు దాకా మనకి ఎంతమంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాస్ ఉన్నారంటే ఫార్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు ఈ ఫార్టీ నైన్ మెంబర్స్లోనూ ఫార్టీ సెవెన్ మెంబర్స్ని ఇలా ఏజ్ బేస్ చేసుకుని వీళ్ళు అపాయింట్ చేయడం జరిగింది కాకపోతే రెండు సిచ్యుయేషన్స్లో మాత్రం ఇలా జరగలేదు ఇది ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ సెవెంటీ త్రీలో ఫస్ట్ ఇన్సిడెంట్ ఈ నైన్టీన్ సెవెంటీ త్రీలో ఏమైందంటే ఇలానే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని నియమించాల్సిన అవసరం వచ్చింది సో అప్పుడు ఆ లిస్ట్లో మొత్తం ఫోర్ మెంబర్స్ ఉన్నారనమాట ఓకే ఆర్డర్లో చూసుకుంటే ఫస్ట్ పర్సన్ ఎవరంటే జేఎం షైలత్ నెక్స్ట్ సెకండ్ పర్సన్ ఎవరంటే కేఎల్ హెగ్డే నెక్స్ట్ థర్డ్ పర్సన్ ఎవరంటే ఏఎన్ గ్రోవర్ ఫోర్త్ పర్సన్ ఎవరంటే సీనియారిటీ పరంగా ఏఎన్ రే ఓకే సో ఇక్కడ వీళ్ళు ముగ్గురిని పక్కకు పెట్టేసి సీనియారిటీలో వీళ్ళ ముగ్గురు కూడా సీనియర్స్ అనమాట వీళ్ళ ముగ్గురిని పక్కకు పెట్టేసి ఏఎన్ రేని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అపాయింట్ చేయడం జరిగింది ఇక్కడ ఇలా ఎందుకు జరిగిందని మీకు క్వశ్చన్ అరైజ్ అయ్యే ముందు ఈ ఇయర్ని జాగ్రత్తగా చూడండి నైన్టీన్ సెవెంటీ త్రీ నైన్టీన్ సెవెంటీ త్రీ అనగానే మనకి పాలిటీలో ఒక ఇంపార్టెంట్ కేసు రావాలి ఆ కేసు ఏంటంటే కేశవానంద భారత కేసు సో ఈ కేశవానంద్ భారత కేసులో వీళ్ళు ముగ్గురు కూడా జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జెస్లో ఉన్నారు ఏమైనా జడ్జిమెంట్ ఇచ్చారు పార్లమెంట్ కెనాట్ అమెండ్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగం యొక్క ప్రాథమిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంట్కి లేదని చెప్పి ఈ ముగ్గురు జడ్జెస్ తీర్పిచ్చారు క్యాష్ ఆనంద్ భారత్ కేసులో నైన్టీన్ సెవెంటీ త్రీలో సో ఆగ్రజ్ మనసులో పెట్టుకుని వీళ్ళ ముగ్గురిని కూడా సైడ్ చేసేసి సీనియార్టీలో ఫోర్త్ ప్లేస్లో ఉన్న ఏఎన్ రాయ్కి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా అవకాశం ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగిందంటే నైన్టీన్ సెవెంటీ సెవెన్లో జరిగింది ఈ నైన్టీన్ సెవెంటీ సెవెన్లో కూడా హెచ్ఆర్ కన్నా అని చెప్పి ఒక పర్సన్ ఉండేవారు ఆయన సీనియర్ మోస్ట్ జడ్జ్ అనమాట హెచ్ఆర్ కన్నా కాకపోతే ఈయన పక్కకు పెట్టేసి ఎంహెచ్ బేగ్ అనే ఇంకొక పర్సన్కి అవకాశం ఇవ్వడం జరిగింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎలా ఎందుకు జరిగిందంటే ఇక్కడ కూడా ఆబ్వియస్లీ హెచ్ఆర్ కన్నా గవర్నమెంట్కి వ్యతిరేకంగా తీర్పు చెప్పడం జరిగింది ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ టైంలో ఆ టైంలో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఎమర్జెన్సీ టైంలో మేము ఎవరినైనా అరెస్ట్ చేస్తాము దే కాట్ బి క్వశ్చన్ అని చెప్పి చెప్పడం జరిగింది సో దీన్ని అపోజ్ చేశాడనమాట సుప్రీంకోర్టుకి రైట్ ఉంది క్వశ్చన్ చేసే రైట్ అని చెప్పి సో దాన్ని మనసులో పెట్టుకొని ఈయన కూడా తప్పించడం జరిగింది సో ఈ రెండు సిచ్యుయేషన్స్ తప్ప రిమైనింగ్ ఫార్టీ సెవెన్ సిచ్యుయేషన్స్లో కూడా మనకి ఏజ్ బేసిస్ మీదే అంటే సీనియార్టీ బేసిస్ మీదే ఈ అపాయింట్మెంట్స్ అనేవి జరుగుతూ వస్తున్నాయి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సో ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చూసిన తర్వాత మనకు ఒక డౌట్ వస్తుంది సో ఇక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని రాష్ట్రపతి నియమిస్తారు ఓకే కానీ ఇక్కడ ఈ రాష్ట్రపతి ఈ నియామకం ప్రాసెస్లో కొలీజియం యొక్క సజెషన్ని ఫాలో అవ్వాలా లేదంటే కేంద్ర మంత్రిమండలి లేదా పార్లమెంట్ యొక్క సజెషన్ ఫాలో అవ్వాలని చెప్పి దీనికి ఆన్సర్ కూడా యాక్చువల్లీ సుప్రీంకోర్టే చెప్పడం జరిగింది అనమాట ఈ రెండు ఇన్సిడెంట్స్తోనూ కూడా సుప్రీంకోర్టుకి ఈ సిచ్యువేషన్ అంత అర్థం దీని తర్వాత ఏమైందంటే నైన్టీన్ నైంటీ ఎయిట్లో అప్పటి భారత రాష్ట్రపతి అయిన కేఆర్ నారాయణన్ ఈ కొలీజియం సిస్టమ్ మీద సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాని కోరడం జరిగింది మీ అందరికీ గుర్తునే ఉంటుంది రాష్ట్రపతి టాపిక్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది రాష్ట్రపతిలో రాష్ట్రపతి పరిపాలనలో ఏమైనా డౌట్స్ వస్తే కనుక ఆయన ఎవరిని సంప్రదిస్తారంటే సుప్రీంకోర్టుని సంప్రదించవచ్చు సజెషన్స్ కోసం సో ఈ కేఆర్ నారాయణ ఏం చేశారంటే ఈ సుప్రీంకోర్టు యొక్క కొలీజన్ సిస్టమ్ మీదే డౌట్ ఉంది కాబట్టి ఈయనకి దాని మీదే సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాను కోరడం జరిగిందనమాట అంటే సింపుల్గా ఎవరినో ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి నేను నిన్ను నమ్మొచ్చా నీ మీద డిపెండ్ అవ్వచ్చా అని చెప్పి ఆ పర్సన్ని అడిగినట్టు అనమాట సో ఆబ్వియస్లీ దీనికి సంబంధించిన తీర్పు సుప్రీంకోర్టు ఎప్పుడు అంటే నైన్టీన్ నైన్టీ నైన్లో ఇచ్చింది దగ్గర దగ్గర తొమ్మిది మంది న్యాయమూర్తులు కలిసి కూర్చొని తీర్పు ఇవ్వడం జరిగింది సో తీర్పు అంటే ఆబ్వియస్లీ ఏమిస్తారు వాళ్ళు రాష్ట్రపతి కొలీజియం నిర్ణయాన్ని ఆమోదించాలి అంటే కొలీజియాన్ని కంపల్సరీ సంప్రదించాల్సి ఉంటుంది కొలీజియం ఏ సజెషన్ ఇచ్చినా సరే దాన్ని కంపల్సరీ పాటించాలి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట సో ఆబ్వియస్లీ ఇక్కడ ఏమైందంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో సుప్రీం సారీ నైన్టీన్ నైన్టీ నైన్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే కొలీజియానికి ఉంటుంది అంటే మా న్యాయమూర్తుల్ని మేమే నియమించుకుంటాము ఈ స్టూడెంట్ అపోజ్ దట్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇండైరెక్ట్గా చెప్పిందనమాట నెక్స్ట్ ఇంకొక డౌట్ రావచ్చు మనకి ఇక్కడ సీనియారిటీ బేసిస్ మీద తీసుకుంటున్నాము సర్వీస్ బేసిస్ మీద తీసుకుంటున్నాము కాకపోతే మరి ఇద్దరు పర్సన్స్ సేమ్ డే అపాయింట్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి ఓకే సో ఇన్ కేసు సేమ్ డే అపాయింట్ అయినా సరే ప్రమాణ స్వీకారం ఎవరి ముందు చేస్తారో దాని బేసిస్ మీద ఈ సీనియారిటీని కన్సిడర్ చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక త్రీ మెంబర్స్ ఉన్నారనుకుందాం ఈ త్రీ మెంబర్స్ జనవరి ఫస్ట్ ట్వంటీ ట్వంటీ టూన ప్రమాణ స్వీకారం చేశారనుకుందాం వీళ్ళ ముగ్గురు కూడా ఎట్ ఏ టైం చేయరు కదా వన్ బై వన్ చేస్తారు కదా సో వాళ్ళలో ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ రిఫరెన్స్ అనమాట ఆయన కొంచెం సీనియర్ అవుతారు కదా అట్లీస్ట్ మినిట్స్ డిఫరెంట్లో అయినా సరే ఆయన తర్వాత నెక్స్ట్ ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తేమో నెక్స్ట్ పొజిషన్లో ఉంటారు ఆయన తర్వాత నెక్స్ట్ ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తి నెక్స్ట్ పొజిషన్ అనమాట సో ఈ క్రైటీరియాని బేస్ చేసుకుని ఈ ర్యాంకింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకునే ఈ అపాయింట్మెంట్స్ అనేవి జరుగుతాయి సో నెక్స్ట్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఎవరైతే అటైన్ చేస్తే వాళ్ళు రిటైర్ అయిపోతారు మళ్ళీ క్యూలో నెక్స్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో హీ విల్ బి ద నెక్స్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట సో మోస్ట్లీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి సంబంధించిన మేజర్ పాయింట్స్ అన్ని కూడా కవర్ చేస్తాము కొన్ని జీకే పాయింట్స్ ఉన్నాయి అవి కూడా మనం గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఇంకా ప్రాబ్లం ఉండదు సో వీటిలో అన్నిటికంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరని చెప్పి ఆయన పేరు ఏంటంటే హెచ్జే కానియా హీరాలాల్ జైకిషన్ లాస్ కానియా ఓకే ఈయన ఈయన ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనమాట అంటే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా భారత ప్రధాన న్యాయమూర్తి నెక్స్ట్ తక్కువ కాలం పనిచేసిన ప్రధాన న్యాయమూర్తి గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం కదా ఆయన పేరు ఏంటంటే కేఎన్ సింగ్ ఈయన ఓన్లీ సెవెంటీన్ డేస్ చేయడం జరిగింది ఏ టైంలో అంటే నైన్టీన్ నైన్టీ వన్లో సో తక్కువ కాలం పనిచేసింది కేఎన్ సింగ్ అని చెప్పుకున్నాం మరి ఎక్కువ కాలం పనిచేసిన వ్యక్తి పేరు ఏంటంటే వైవి చంద్రచూడ్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ ఈయన దగ్గర దగ్గర సెవెన్ ఇయర్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా పనిచేయడం జరిగింది సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ ఫైవ్ దాకా ఓకే సో ఇక్కడ చంద్రచూద్ పేరు చూడగానే మీకు ఇంకొక నేమ్ గుర్తుకు రావాలి ఆ నేమ్ ఏంటంటే డివై చంద్రచూద్ ఈ డివై చంద్రచూడ్ ఏమో హీ విల్ బి ద ఫిఫ్టీ ఎత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరంటే వైవి చంద్రచూద్ కన్ఫ్యూజ్ అవ్వద్దు నెక్స్ట్ అదేవిధంగా మొట్టమొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి ఎవరంటే కేజీ బాలకృష్ణన్ ఈయన రెండు వేల ఏడు నుంచి రెండు వేల పది వరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా వర్క్ చేయడం జరిగింది అదేవిధంగా ఫస్ట్ చీఫ్ జస్టిస్ ఫ్రమ్ ద మైనార్టీ కమ్యూనిటీ ఎవరంటే మొహమ్మద్ హిదాయతుల్లా ఈయన లెవెంత్ చీఫ్ జస్టిస్గా వర్క్ చేయడం జరిగింది హీఈ్ ఏ ముస్లిం అనమాట సో దళిత్ అంటేనేమో కేజీ బాలకృష్ణను మైనార్టీ కమ్యూనిటీ అంటే మొహమ్మద్ హిదాయతుల్లా సో ఇది మన న్యూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇంకా దీనికి సంబంధించి మీకు ఏమైనా కన్ఫ్యూజన్ కానీ డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్